ఏం పేరు? స్వాతి. స్వాతి ఎక్కడి నుంచి వచ్చినావు? బాకారం నుంచి. బాకారం నుంచి ఈశ్వరప్ప దీనికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? వెన్కోస్ వెన్స్. వెన్కోస్ వెన్స్ అల్సర్. అల్సర్ లేదు. మొదలు అల్సర్ ఉండే కదా, ఇప్పుడు తగ్గింది. ఇక్కడ వచ్చినాక ఎన్ని రోజులకు తగ్గింది? వన్ మంత్ టూ మంత్స్ లో రిజల్ట్ తగ్గిపోయింది. మరి వెన్కోస్ వెన్స్ వల్ల పెద్ద పుండు తయారైతుంది, ఆ పుండు మారాలంటే కష్టమైతుంది. ఎక్కడెక్కడ తిరిగినాక ఇక్కడికి వచ్చినావు? చాలా హాస్పిటల్ తిరిగినా చాలా మనీ పెట్టుకున్నాం. ఎక్కడ తగ్గవాలి? తగ్గలేదు. ఇక్కడనే తగ్గింది. సాక్స్ వేస్తేనే పుండు కాకపోతున్నాయి. సాక్ తీసేస్తే మళ్ళీ అవుతుంది, మళ్ళీ పుండు అవుతుంది. ఇప్పుడు హోమియోపతి మందులు వాడినప్పటి నుంచి మళ్ళీ పుండు అయితే లేదు, అయినా కానీ తగ్గిపోతుంది. చూపి, తగ్గిపోయింది కదా మొత్తం? వెరీ గుడ్. ఇక నువ్వు దానికి పలసగా ఉంది పొర, నువ్వు ఎక్కువ వదిన ఎక్కువ నడవకు, తగ్గిందని చెప్పి రఫ్గా యూజ్ చేస్తే మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. ఆ వెయిన్స్ మొత్తం గుంజుకునేటట్టు చేస్తా. వెరికోస్ వెయిన్స్ మొత్తం పోయి మంచిగా అయిపోతావు. ఇక మళ్ళీ బాధ బాధ లేకుండా చేస్తా. దాన్ని దెబ్బ తాకించుకోకు, ఎక్కువ వదన చేయకు. ఓకేనా? ప్రజలకు తెలవాలి హోమియోపతిలో వెరికోస్ వెయిన్స్ ఉన్నా అల్సర్స్ ఉన్నా ఈ విధంగా శాశ్వతంగా తగ్గిపోతుంది. ఎన్ని నెలలు ఇక్కడ వచ్చేవాడే? ఇప్పుడు టూ మంత్స్కే తగ్గిపోయింది సార్. టూ మంత్స్కే తగ్గిపోయింది. తగ్గిపోయింది. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది. వెరీ గుడ్.